ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్, ప్రమోషన్ పోతుంది అంతేగా, అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి ఎగ్జంప్లిస్ చేయదు సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్ ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 డేస్లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్, ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. జైన్స్ నాయక్. నాయక్ సార్, ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి, సైనికుడి తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి, పోలీసుడి తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగంకి ఏం కాదు, సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనన్న బాధ్యతగా చూసుకోండి సార్, నాలాగేలా రోడ్డు మీద వదిలేయకుండా. చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాండం ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరిలో అయినా ఖాయం చేసుకురా. హలో, క్రాస్టాక్ వస్తుందటి. నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్, అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. పోలీసు వాడికి మీరు మందు పోయడం ఏంటండి? ఎరండి, పోలీసు వాడు మీకు మందు పోస్తాడు అండి, తాగి పడిపోతురు కానీ. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండుగ ఎందుకండి? దండగ దండగండి ఎలా అండి, అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుతుందండి మరి. హాయ్ మీరేంట్రా, రిస్క్ కోసం రిస్క్ చేసేద్దామనే బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దుబ్బి తింట కాదు దొమ్మికి వచ్చాడు వెళ్ళంట్రా. పండుగ కూడా పని ఎందుకురా మానేడు, సెలవు తీసుకురా, సిగరెట్ అవుతా తాగుతా, అగ్గిపెట్టి చాలరా, కొంచెం వెలిగించి దీన్ని అన్న. ఒత్తు మరీ పొట్టిగా ఉందన్న. ఆ నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవ ఏంట్రా, వెలిగించు. పేలుద్దేమన్నా? ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజు గారు.
ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా? నన్ను బెదిరించడానికే అండి కొట్టావు. బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా, కొట్టాలనుకుంటేనే కొడతా. బిల్డింగ్లు వేస్తే సౌండే వస్తున్నాయి, నాలాంటి మిలిటరీ వాడికి భయం రాదు. కోటలో మందు తీసుకెళ్ళడమే చూసావు, బోర్డర్లో చాలా మందిని ఇస్తాను, ఆ సంగతి నీకు తెలియదు. యూనిఫామ్ తీసాను కదా, పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను, ఏం చేస్తాం? నీకు యూనిఫామ్ బలం నాకు అడ్డం, అందుకే తీసేసా. ఏదైనా చేస్తా. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ, ఆ మాత్రం కలుతుంది, సహజం. ఏ డానీ, గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, ఆడి మీద నెగ్గినోడి పేరేంటి తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు, గెలవడం ఓడటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా, నీ కాపలేని యుద్ధం ఇస్తా. రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారన్నారు కదా సార్, మనం పోయం ఏంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి? పగవాడికి కూడా వద్దురా కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎరగ కొట్టుకోమంటాం ఏంటమ్మా? చెప్పమ్మా. నాగరాజు ఇంకా పోలేదా? అది ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు, క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించదు చాలు, నాయకేడమంత కేసేద్దాం. నేను అన్ను కూడా అలా గ్రహాంతరవాసి అయిపోయేలా కొట్టించుకోవడానికా? అంత భయం అంటే? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావుగంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చేయవా? మీరేమైనా చేస్తే చూస్తా. ఏయ్ నేను ఇంకేం చేయాలా? ఆడిని ఆల్రెడీ సస్పెండ్ చేసాక. బాబు ముందాడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం. నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగుతావు ఏంటి రా, సిగ్గు లేకుండా? ఏ నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపి కానీ కొట్టలేదు ఏంటండి, దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్. ఇంకేం మాట్లాడకండి, ఇమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఏదో నాకేంటి చిచి, ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. ఎరా హలో మోయ, అది సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, అదేం చేయకుండానే అవును స్మగ్లర్ ప్రూవ్ చేయొచ్చండ, నాగరాజ్ డానీతో చెప్తుంటేను, అది చెప్తామని. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ, అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడో బాగుపడేవారు. అంటే